అబ్బా, మా ఇంటి మీదకెళ్ళి పోయిందా తెలుసా? ఏహే, నా తలకాయ మీదకెళ్ళి ప్రప్పున పోయింది. అరే, నాకైతే డ్రైవర్ టాటా కూడా చెప్పింది తెలుసా? ఇవో ఇట్లా గప్పాలు కొట్టేసి చిన్నప్పుడు గాలి మోటార్ చూస్తే అదో ఆనందం. ఎప్పుడు ఎక్కి తిరిగేటోళ్ళకి ఏం అనిపించకుండొచ్చు, కానీ కడమోళ్ళకు విమానం అంటే ఎప్పుడైనా సంబరం అనిపించేది. ఎట్లున్నాయి విమానాల విన్యాసాలు? అగోగో, ఇది చూడు రెట్లు ఉరుకుతుంది. ఇదైతే గాలిలోనే డొంబరిగడ్డలు కొడుతుంది. మోగుల మీద గాలి మోటార్లకు పోటీలు పెట్టినట్టే ఉన్నది. పో, చూసినోళ్ళకు చూసినంత. వచ్చినోళ్ళు తలకాయలు దించి తొట్టు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కాడ ఎయిర్ షో పెట్టిర్రు. 3 రోజులు మస్తు జరిగినాయి అనుకో, రాదుండ్రి. ఇక అన్నం చూడుర్రి, వరేవా చంద్రాన్నం చూడుర్రి. నల్లకాయలు అద్దాలు పెట్టుకుంటే హైటెక్సీ ఏం లెక్కనే అనిపిస్తుంది కదా. అద్దాలు పెట్టుకొని చూస్తేనే విమానాల విన్యాసాలు మంచిగా కనబడతాయి. మరి ఎయిర్ షో చూసిన వాళ్ళకి ఏమనిపించిందో గాని చంద్రాల సార్కి అయితే, నేను కూడా పైలట్ గా ఈ విన్యాసాలు దిగలైతే ఎంత ఆనందంగా ఉంటుందని ఆలోచన వచ్చే పరిస్థితి వచ్చింది. ఆగనట, విమానం డ్రైవర్ అయి గాల్లో చక్కర్లు కొడితే బాగుండే అనిపించిందట సార్కు. మీరు చేస్తున్న సైకిల్ సవారి కంటే అదేం పెద్దది కాదేమో చంద్రన్న. Yes, it's a hardship.